ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు మిస్ కాకుండా చూడండి. అలాగే మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము మీకోసం చేసే ప్రతి వీడియోను ముందుగా చూడటానికి పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయండి. గురుభ్యో నమః. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఏంటంటే వశీకరణ గురించి పూర్తిగా తెలుసుకుందాం. వశీకరణ అంటే ఏంటంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని పూర్తిగా తన కంట్రోల్లోకి తీసుకోవడానికి చేసే ప్రయత్నాన్నే మనం ఏదైతే చేస్తున్నామో ఆ ప్రయత్నాన్ని వశీకరణ అంటారు. ఈ పద్య కొంతమంది ఏంటంటే ఇది మన భారతదేశంలో ప్రాచీన పద్ధతుల్లో చేసేవాళ్ళు. చాలామంది మన భారతదేశంలో పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా చాలా ఇలాంటి పూజలు చేసేవాళ్ళు. కానీ ఈ మధ్య కొంత ఇంగ్లీష్ వాళ్ళ తరపు నుంచి వచ్చింది ఏంటంటే హిప్నాటిజం అంటారు దీన్ని. హిప్నాటిజం పవర్ ఎంతవరకు ఉంటుందంటే వాళ్ళు ఎలా చేస్తారంటే ఎదురుగా వాళ్ళకి ఎదురుగా మనిషి కూర్చుంటే ఆ మనిషిని మాటలతో కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళని హిప్నాటిజం చేసుకుని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుంటారు. ఇది మనుషులకే కాకుండా జంతువులను కూడా హిప్నాటిజం చేసే పరిస్థితి అనేది చేస్తారు. కానీ మన పద్ధతులు ఎలా ఉన్నాయంటే భారతదేశ పద్ధతులు మనిషి ఎదురుగా కూర్చోవాల్సిన అవసరం లేకుండా వాళ్ళు వాడిన వస్తువులు బట్టలు కావచ్చు, వాళ్ళు వాడే వంటలు కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళ వస్తువులు కానీ వాళ్ళ వస్తువులు అంటే బట్టలు కావచ్చు, వెంట్రుకలు కావచ్చు, గోర్లు కావచ్చు ఇలాంటివి లేదు లేదు అంటే వాళ్ళ పూర్తి జాతకం అనేది వాళ్ళ దగ్గర ఉంటే దాన్ని బట్టి కూడా కంట్రోల్ చేసే కెపాసిటీ అనేది మన భారతీయులకు మాత్రమే తెలిసిన విద్య. అంటే ఈ వశీకరణ అనేది పురాతన విద్య అన్నమాట. పురాతనంగా పెద్ద పెద్ద వాళ్ళు చేసేది పురాతనమైన విద్య. ఓకేనా? కానీ పాతకాలంలో ఎలా ఉండేదంటే పూజలు అని చెప్పేసి అంటే మనుషుల జాతకాలు బాగాలేవును, సంథింగ్ ఏదైనా ప్రాబ్లం పెడుతున్నారు, ఇలా అలా అన్నప్పుడు పూజల ద్వారా చేస్తున్నావు, వాళ్ళని కంట్రోల్ చేయడం మంచి కోసం ఎక్కువ వాడేవాళ్ళు. 100% వాళ్ళు మంచి కోసం మాత్రమే ఎక్కువ వాడేవాళ్ళు. ఎవరో ఎక్కడో ఒకరు దాన్ని చెడు కోసం వాడతారు. దాన్ని ఏమంటారంటే చేతబడి అంటారు. ఇంకా వాళ్ళు ఏంటంటే నాశనం చేయటం, రకరకాలుగా వాళ్ళకు ఆరోగ్యపరంగా ఇబ్బందులు పెట్టడం కానీ వాళ్ళంతటా వాళ్ళు సూసైడ్ చేసుకునేలాగా కానీ అలా ఇలా చేయటం అని చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళు ఈ ఆ కాలంలో ఉండేవాళ్ళు. వాళ్ళని కూడా జనాలు కొంతమంది బ్రతకనియకుండా వాళ్ళని చంపేసేవాళ్ళు ఎప్పటికప్పుడు. ఎందుకంటే చెడు చేసేవాళ్ళు ఎవరు కూడా భూమి మీద ఉండకూడదు అనేది ఒకటి ఇదితో వాళ్ళు చేసేవాళ్ళు. అలాగే ఇప్పుడు కూడా చెడుకు వాడకుండా మంచికి వాడుతారు అన్న ఒకే ఒక ఉద్దేశంతో వశీకరణ అనేది ఎలా చేస్తారు, ఎలా చేయాలి, ఇది ఎవరికి వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసుకునే విధంగా నేను పద్ధతులు అనేది చెప్తాను. దీనికి కావాల్సింది ఏంటంటే మనకు ఫస్ట్ మట్టి ప్రమిద కావాలి. మట్టి ప్రమిద అంటే తెలుసు కదా, దీపావళి రోజు మట్టి దీపాలు పెడుతూ ఉంటారు. ప్రమిద మట్టి ప్రమిద ఒకటి తీసుకోండి. మీరు బయట పూజా స్టోర్లలో ఇవి దొరుకుతూ ఉంటాయి. ఇది దీపాలు పెట్టడానికి దూది కాటన్ ఆల్రెడీ చేసినవి ఉంటాయి, ఒత్తులు చేసిన ఒత్తులు కాకుండా మీరు చేసిన ఒత్తులు కాకుండా మీకు ఎక్కడైనా సరే దగ్గరలో పత్తి దొరికితే, పత్తి దొరుకుతుంది మెడికల్ షాపులలో కూడా దొరుకుతుంది, ఇదైనా దొరుకుతుంది. అది ఎలా పెట్టాలి అంటే సైడుకు దారంలాగా పేరుతారు కదా, అలా కాకుండా కింద రౌండ్గా చేసి పైన దీపంలాగా వచ్చేది అది పెట్టి దాంట్లో ఆముదం మాత్రమే పోయాలి. ఆముదమే ఎందుకు చెప్తామంటే అది మనకు ఎక్కువ టైం వస్తుంది. ఒకటి, ఆముదంతో వెలిగే దీపానికి పవర్ ఎక్కువ ఉంటుంది. ఆముదం కానీ నువ్వుల నూనె కానీ వేయచ్చు, లేదా ఆవు నూనె ఉంటే ఇంకా మళ్ళీ మంచిది. కాకపోతే ఆముదం అనేది ఈజీగా దొరుకుతుంది కాబట్టి దాంట్లో కల్తీ అనేది ఉండదు అన్నమాట. ఆముదంలో ఖచ్చితంగా ఆముదం నూనె తీసుకుంటే మీకు చాలా బెటర్. ఇక మీరు ఈ చేసే పద్ధతి ఏదైతే పూజ ఉంటుందో ఆ పూజ రాత్రి 11 గంటల నుంచి 2 గంటల మధ్యలో చేయాలి. లేదు అంటే పొద్దున ఉదయాన్నే తెల్లవారుజామున 3:30 నుంచి 4:30 మధ్యలో. నేను ఆ సమయం ఎందుకు చెప్తున్నానంటే ఆ సమయంలో ఏమవుతుందంటే మనం ఎవరినైతే మనం వశీకరణ చేయాలి అనుకుంటున్నామో వాళ్ళు నిద్రలో ఉంటారు, మంచి గాఢ నిద్ర. అందులో 3:30 నుంచి 4 వరకు అయినా సరే, ఈ మధ్యకాలం ఎలా ఉంటుందంటే ఏ వ్యక్తి అయినా సరే కొంచెం బాగా గాఢ నిద్రలో ఉంటారు.
ఆ నిద్రలో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ఆత్మను మనం కంట్రోల్ చేసుకోవడం ఈజీగా అవుతుంది. ఎందుకంటే ఎదురుగా ఉండరు కదా. కాబట్టి మనం కూడా ధ్యానం లేక పూర్తిగా ధ్యానం లేక వెళ్ళిపోయి వాళ్ళ ఆత్మను కంట్రోల్ చేసుకునే రేంజ్కి పోవాలి అంటే నేను చెప్పిన టైంలో మాత్రమే చేసుకుంటే 100% కాదు 1000% రిజల్ట్ అనేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనము ఎలా చేయాలి చెప్తాను. ఫోటో ఉందనుకోండి, ఫోటో గోడకు అంటించండి, దానికి ఎదురుగా మీరు పద్మాసనం వేసుకొని నిటారుగా కూర్చోవాలి, వంగకూడదు, నిటారుగా కూర్చోవాలి. కూర్చొని మధ్యలో దీపం కొంచెం హైట్లో పెట్టుకోండి, అంటే మీ కంటి చూపుకు ఆ ఫోటోకు మధ్యలో దీపం వచ్చేలాగా చూసుకోండి. అలా వచ్చిన ఆ విధంగా ఏర్పాటు చేసుకొని నేను చెప్పే ఏ మంత్రం అయితే చెప్తున్నానో అది 108 సార్లు చదివి ఆ చదివే టైంలో కాన్సన్ట్రేషన్ బాగా పెట్టుకోవాలి. ఆ ఫోటో అతని ఎవరైతే మనం చేస్తున్నామో ఆ వ్యక్తి యొక్క ఆకారం మీకు కనిపించేలాగా అంత ధ్యానంలోకి వెళ్ళిపోవాలి. వశీకరణ చేస్తున్నాం కదా, కాబట్టి ఆ వ్యక్తిని మనం చేయాలి. కాబట్టి మన టార్గెట్ మొత్తం ఆ వ్యక్తి మీదనే ఉండాలి. ఉంటూ ఈ మంత్రం 108 సార్లు చేసి దాని తర్వాత ఆ ఫోటో తీసేసి ఆ దీపంలో కాల్చేసి బూడిద చేయాలి. ఒకవేళ మన దగ్గర ఫోటో లేదు, వాళ్ళ వాడిన వస్తువులు ఉన్నా కూడా దీపంలో కాల్చాలి. కాల్చేసి ఆ ఏదైతే బూడిద ఉంటుందో ఆ బూడిదను మనం ఏదైనా ఒక వాటర్లో కలిపేసేసి ఒక చెంబు తీసుకోండి, వాటర్లో కలిపేసేసి ఆ వాటర్ని తీసుకుపోయేసి ఏదైనా వేప చెట్టు కానీ లేదా రావి చెట్టు కానీ ఏదైనా ఉంటే ఆ రావి చెట్టు కానీ దానికి పోసేసేయండి. రావి చెట్టు అంటే మ్యాక్సిమం గుళ్ళల్లో, శివాలయము ఇట్లాంటి ఏరియాలలో ఉంటాయి. వేప చెట్టు అంటే మ్యాక్సిమం వేప చెట్టు దొరుకుతుంది. మీకు అలా ఏది దొరకని పక్షంలో ఖచ్చితంగా శివాలయంలో అయితే 100% ఉంటుంది రావి చెట్టు. ఓకేనా, ఇంకా ఇది ఏవి మనకు దొరకవు అని మీరు అనుకుంటే ఏదైనా మనకు పూల చెట్లు ఉంటాయి, పువ్వులు పూసే చెట్లు ఉంటాయి, ఆ చెట్లకు నీళ్లు పోసేసేయండి. ఓకేనా, మనకు ఎక్కువ శాతం మెయిన్ ఏంటంటే వేప చెట్టు లేదా రావి చెట్టుకు మాత్రమే పోయాలి. ఇన్ కేస్ మనకు అది అందుబాటులో లేనప్పుడు మాత్రమే ఆ వాటర్ని ఏదైనా పూల మొక్క ఉంటే ఆ పూల మొక్కకు పోసేయండి. ఓకేనా, ఇలా మీరు 3 రోజులు నేను చెప్పే మంత్రం 108 సార్లు రోజు, ఏ రోజు ఆ రోజు అవి కాల్చాలి, ఏ రోజు ఆ రోజు ఉదయాన్నే ఆ వాటర్ తీసుకుపోయి ఎక్కడైనా సరే రావి చెట్టు, వేప చెట్టు లేదా ఏదైనా పూల మొక్కకు పోయండి. ఓకేనా, రోజు చేయాలి. అలా 3 రోజులు కనుక కరెక్ట్గా మీరు చేయగలిగితే 1000% రిజల్ట్ అనేది ఉంటుంది. కానీ ఈ 3 రోజులు కూడా ఒకే టైం ఎంచుకోండి. మీకు ఏ టైంలో అయితే పర్ఫెక్ట్గా ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందో చూసుకొని ఆ టైం అనేది మాత్రమే మీరు ఎంచుకోవాలి. ఎందుకంటే అలా కాకుండా మీరు వేరే టైంలో చేస్తే ఇది సక్సెస్ అనేది ఉండదు. ఇంకొకటి ఏంటంటే డిస్టర్బెన్స్ అనేది జరగకూడదు. మధ్యలో ఎవరైనా సరే డిస్టర్బ్ చేయటం లాంటివి కానీ, మనం డిస్టర్బ్ అవ్వటం కానీ, ఇలాంటివి ఏదన్నా జరిగితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ కన్నా, అంటే ఇప్పుడు ప్రజెంట్ దూరం ఉన్నాడో లేదా ఇంకోటి ఉండేదానికన్నా దానికి ఫుల్ ఆపోజిట్ అవుతారు. మనం ఏ విధంగా చేసుకోవాలనుకుంటున్నామో దానికి ఫుల్ ఆపోజిట్ అయిపోతారు. అది గుర్తుపెట్టుకోండి, డిస్టర్బెన్స్ అనేది ఎటువంటి పరిస్థితుల్లో ఉండకూడదు. ఓకేనా, ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను మీకు ఒక మంత్రం చెప్తా, మంత్రాన్ని పూర్తిగా మీరు పూర్తిగా వినండి. దాన్ని టోటల్గా మీరు 108 సార్లు, ఓకే, 108 సార్లు పూర్తిగా వినాలి. పూర్తిగా ప్రతి ఒక్కటి పూర్తిగా క్లియర్గా వినండి. ఓం క్రీం క్లీం హ్రీం హ్రూం హ్రం. వెంటనే ఎవరైతే మీరు చేస్తున్నారో వాళ్ళ పేరు చదివిన తర్వాత ఫట్ స్వాహ అని 3 మొత్తం ఈ మంత్రాన్ని 108 సార్లు 3 రోజులు చదవాలి. మళ్ళీ ఒకసారి చదువుతున్నాను చూడండి, ఏదో ఒక పేరు చెప్తాను అట్లా ఎలా చదవాలనేది. ఓం క్రీం క్లీం హ్రీం హ్రూం హరం రాజు ఫట్ స్వాహ. ఇక్కడ రాజు అనే ప్లేస్లో ఏంటంటే నాకు నేను నార్మల్గా మీకు చెప్పాను, వాళ్ళ ఇంటి పేరుతో సహా పలకాలి. ఓకేనా, ఫస్ట్ వాళ్ళ ఇంటి పేరు, అతని పేరు, ఎవరైతే లేడీయా జెన్సా ఎవరైనా కానీ ఆ వ్యక్తి పేరు అనేది చదవాలి. ఓకేనా, ఇలా చదివి
మీరు 180 సార్లు చదివిన తర్వాత ఆ వస్తువులు ఏదైతే ఉందో ఫోటోనా లేకపోతే వస్తువులా వస్తువులైనా సరే ఆ దీపానికి ఎదురు పైన ఒక టేబుల్ మీద పెట్టండి ఆ వస్తువులకు మీకు మధ్యలో దీపం ఉండాలి చేయండి కానీ ఈ చేసే ఈ 3 రోజులు మాత్రం మీరు మాంసాహారం అనేది ముట్టకూడదు గుడ్డుతో సహా గుడ్డు కూడా మాంసాహారమే గుడ్డుతో సహా మీరు మాంసాహారం ముట్టకూడదు అలాగే మత్తు మత్తు అంటే ఓన్లీ ఈ బ్రాండీ విస్కీ ఈ కల్లు ఏదైనా సరే మత్తు వస్తువులు గుట్కా సిగరెట్లు బీడీలు తంబాకు బీడా జర్దా లాంటి వేయటం ఇలాంటివన్నీ కూడా మానేయాలి ఓకేనా ఈ పూజను మనము అమావాస్య రోజు స్టార్ట్ చేసినా లేదా ఆదివారం గాని స్టార్ట్ చేస్తే మంచిది అంటే ఏ రోజైనా స్టార్ట్ చేసుకోవచ్చు మనం ఎలా చేస్తున్నాము కాబట్టి ఆదివారం రోజు ఆదివారం ఏందంటే సూర్యుడు రోజు అంటారు గురువుల రోజు గురువు మనకు సూర్యుడు మెయిన్ అన్నమాట ఆది గురువు అంటే మనకు సూర్యుడు మెయిన్ ఆ సూర్యుని నమస్కారం చేసుకొని ఆదివారం రోజు స్టార్ట్ చేయండి ఓకేనా ఆదివారం అంటే ఎట్లా అంటే ఆ శనివారం రోజు అంటే 12 తర్వాత స్టార్ట్ చేసుకోవాలంటే శనివారం రోజు రాత్రి 12 తర్వాత ఓకేనా లేదు ఆదివారమే స్టార్ట్ చేయాలనుకున్నారు 11 లోపే స్టార్ట్ చేయండి ఇది ప్రాసెస్ ఓకేనా ఓసారి ఆదివారము అమావాస్య రెండు వస్తాయి ఆ రెండు వచ్చినాయంటే ఇంకా మీకు మీ అంత అదృష్టవంతులు ఎవ్వరు ఉండరు ఇక అంత బాగా సక్సెస్ అనేది అవుతుంది అలానే వేరే రోజులు చేయకూడదని కాదు ఆ రోజులు చేస్తే నేను ఏదైతే చెప్పానో ఆ రోజులు కన్నా చేసినాము అంటే 1000% కాదు 100% సక్సెస్ అనేది కంపల్సరీగా ఉంటుంది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకొని డిస్టర్బ్ అవటం కానీ డిస్టర్బ్ అవటం లాంటివి ఏమైనా జరిగితే మాత్రం ఇది పూర్తిగా రివర్స్ అయిపోతుంది ఓకేనా అదొకటి మంచి కోసం మాత్రమే వాడండి ఎప్పుడు చెడు కోసం వాడకండి చెడు కోసం వాడితే ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే అది మీకు దెబ్బ తగిలే అవకాశం అనేది ఉంటుంది దానివల్ల ఏదో ఒక ఆటంకం అనేది మీరు అనుకున్న పూజ అనేది సక్సెస్ చేయగలుగుతారు కట్ అది ఎప్పుడైనా సరే మనకు ఆపద కలిగే అవకాశాలు అనేటివి చాలా ఉంటాయి కాబట్టి అందరూ బాగుండాలి మంచి కోసం మాత్రమే వాడండి గురుభ్యో నమః